జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు. మరి అలాంటి రాష్ట్రంలో ఎన్నికలంటే ఇక మామూలుగా ఉంటుందా? ఇప్పుడు దేశం మొత్తం ఈ స్టేట్లో ఎలక్షన్ ఎలా జరుగుతాయి, ఎవరు గెలుస్తారు అనే దానిపైనే చర్చిస్తున్నారు. మరింతకీ జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి, ఏ పార్టీ బరిలోకి దిగబోతోంది, ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది, ఈ ఇంపాక్ట్ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంపై ఎలా ఉండనుంది? కాశ్మీర్ అంటే కల్లోలం, ఉగ్రదాడులు, భూలోక స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతంలో నిత్యం ఎప్పుడూ ఏ గన్ను గర్జిస్తుందో తెలీదు, ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో అంతుపట్టదు. దీనికి తోడు ఆర్టికల్ 370 రద్దు. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నగారం మోగించింది ఎలక్షన్ కమిషన్. దీంతో ఈ మంచుకొండల్లో ఎన్నడూ చూడనటువంటి పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే ఆ కిక్కే వేరు అనేది ఆ పార్టీల ఆలోచన. అందుకే అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, వ్యూహాలు రచిస్తున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్లో కాశ్మీర్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే 2026 వరకు ముందే ఇక్కడ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అసెంబ్లీ స్థానాలు 87 నుంచి 90కి పెరిగాయి. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే కాశ్మీర్లో సీట్ల సంఖ్య 47కు తగ్గింది. హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరిగింది. అంతకుముందు జమ్మూలో కేవలం 37 స్థానాలు మాత్రమే ఉండేవి. ఈసారి కాంగ్రెస్ ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఎన్నికలు వెళ్తున్నాయి. ఇప్పటికీ ఈ పొత్తు లెక్క కూడా తేలింది. NC 51, కాంగ్రెస్ 32 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. CPM పాంథర్స్కు ఒక్కో స్థానం కేటాయించాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే సీటు పంచాయతీ తేలిన మిగిలిన 5 స్థానాల్లో ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగుతున్నాయి. సో ఈ పార్టీలు చాలా క్లారిటీగా ఉన్నాయి. ఇక బీజేపీ పరిస్థితికి వస్తే కాస్త గందరగోళంగా ఉంది. అంతర్గత కుమ్ములాట్లు పీక్స్లో ఉన్నాయి అక్కడ బీజేపీ నేతల్లో. ఎందుకంటే బీజేపీ ఏకంగా 44 మందితో లిస్టు రిలీజ్ చేసింది. దీంతో స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏకంగా ధర్నాలు, నిరసనలు చేశారు అక్కడి కాషాయ నేతలు. దీంతో తోచ్ ఈ లిస్టు రద్దు అంటూ మరో 16 మందితో లిస్టు రెడీ చేసి రిలీజ్ చేసింది. ఇక్కడ గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కూడా 13 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా 31 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేశారు. అయితే ఆ పార్టీ పరిస్థితి కాస్త కంగారుగా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు. దీనికి తోడు ఎన్సీ కాంగ్రెస్ పొత్తు కూడా బాగా దెబ్బతీసే అంశమే. అంతేకాదు పీడీపీ రిలీజ్ చేసిన లిస్టులో 14 మంది మాత్రమే ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు. మిగిలిన వారంతా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే. మరోవైపు బీజేపీ కూడా ఒంటరిగా బరిలోకి దిగుతుండటంతో ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో 2014లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు పీడీపీ 28 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత 25 స్థానాల్లో బీజేపీ గెలిచింది. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తాయా అనే క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో చాలా విషయాలు మారాయి. ప్రత్యేక రాష్ట్ర హోదాను తొలగించింది కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. ఈ అంశాలన్నిటిపై ప్రస్తుతం కాశ్మీర్ ప్రజల మనోగతం ఏంటనేది ఈ ఎన్నికలు చెప్పనున్నాయి. సో ఈ ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ కమిషన్కు, సెక్యూరిటీ ఏజెన్సీస్కు ఎంత సవాలో, ఈ ఎలక్షన్లో గెలవడం పార్టీలకు కూడా అంతే సవాల్. గతంలో గెలిచాం, ఈసారి కూడా గెలవాలన్న పట్టుదల పీడీపీ బీజేపీ ఉంది. మారిన పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయన్న ధీమా ఇండియా కూటమిది. ఎవరు ధీమాలో వారున్నారు, మరి ప్రజల మనోగతం ఏంటన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.